राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी भारत देशानिकी आदर्शंगा उन्नारनी कोवूरु शासन सभ्युडु नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी अन्नारु. गडप गडपकी मन प्रभुत्वं कार्यक्रमंलो भागंगा आयन कोवूरु पट्टणंलोनी सचिवालयं त्रि वेमारेड्डी तोटलो आयन पर्यटिंचारु. ई सందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశ్న మాట్లాడుతూ శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతున్నారని ఆయన్ని ముఖ్యమంత్రిగా దించేందుకు కొన్ని విష సర్పాలు విషం కక్కుతున్నాయన్నారు. ఎవరు ఎన్ని చేసినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరన్నారు. నియోజకవర్గంలో వాలంటీర్ల పనితీరు చాలా బాగుందని అన్నారు. వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ నలబోలు సుబ్బారెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ నర్సింహులరెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, తహసీల్దార్ పద్మజ, ఎంపీడీఓ శ్రీహరి తదితరులు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దించేయాలి, మరలా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో మేము కూర్చోవాలని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటైనారు. పవన్ కళ్యాణ్ సంగతి నేను చెప్పనవసరం లేదు మీకు. ఇప్పటికే 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5 పెళ్ళిళ్ళు. అదేవిధంగా చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అవుతానని ఏ రోజు చెప్పట్లేదు. ఎమ్మెల్యే అయితే చాలు, శాసనసభలో అడుగు పెడితే చాలని అనుకుంటున్నాడే తప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేయాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ప్రజల అమాయకులు కాదు, రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఎవరు ఏంది రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రోజు పత్రికలు చదువుతున్నారు. దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు, ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత విషపు ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెకలేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే, మా ఇంటిలో బిడ్డే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో 9 చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు, కొత్త రాష్ట్రంలో 5 వెలగబెట్టాడు. ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఇంతవరకు ఏ ఇంటిలో ఎంత లబ్ధి పొంది ఉన్నారనేది మాకు కానీ మా నాయకులకు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ తెలియదు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బటన్ నొక్కడం, అవినీతికి ఆస్కారం లేకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ఉన్నారు. దాదాపు ఈ 4 సంవత్సరాలలో 2,00,000 కోట్లకు పైగా పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించాం. చాలా సంతోషంగా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా అవ్వని కదిలిచ్చినా తాతని కదిలిచ్చినా మా మనవడు ఇచ్చాడయ్యా, ఆయన ఇచ్చిన దాంతో మేము బ్రతుకుతున్నామని ఇదే భాషతో చెప్తున్నారు. ప్రతి ఇంటిలో అన్ని పార్టీల వాళ్ళకు కూడా లబ్ధి పొందున్నారు. మా వాలంటీర్స్ కానీ, మా సచివాలయ సిబ్బంది కానీ, మా నాయకులు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని, మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. ఈ 3వ సచివాలయం పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఈ 4 సంవత్సరాలలో దాదాపు 15 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇది ఎవరు కూడా ఊహించంది. ఇన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క సచివాలయ పరిధిలో ప్రజలకు అందినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు. వయసులో చిన్నవాడైనా, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా పెద్ద మనసుతో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందుంచాలని, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023.
అద్భుతమైన డిజైన్ తో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023 ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్ సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.